హరే కృష్ణ. కృష్ణ కాన్షియస్నెస్ అంటే ఏంటో అంతే దాన్ని ఇస్కోన్కి రాకుండా. బట్ కృష్ణ కాన్షియస్నెస్ అంటే సెలబ్రేటింగ్ కృష్ణ అని వచ్చిన తర్వాత అర్థమైంది. ఇక్కడ కృష్ణ కాన్షియస్నెస్లో అందరూ కూడా డివోటీస్ దగ్గర నుంచి వాలంటీర్స్ వరకు ప్రతి ఒక్కరూ కూడా వీ సెలబ్రేట్ కృష్ణ. దామోదరాష్టకం పాడుతున్నంతసేపును, హారతి ఇస్తున్నంతసేపు, ఆ తర్వాత ఇదిగో ఇలా దీపారాధన చేస్తున్నంతసేపు కూడా ఆ సెలబ్రేషన్ అనేది మన అణు అణువున ఉంటుంది. అది ఆ దామోదరాష్టకం పాడుతున్నప్పుడైనా సరే, లేకపోతే తన్మయత్వంతో ఆ కృష్ణుడిని స్వాగతించుకున్నప్పుడైనా సరే, మనలోని ఆ నెగిటివ్ ఎనర్జీ పోతున్నట్టు అనిపిస్తుంది. దామోదరాష్టకంకి మనం తన్మయత్వంతో నిజంగా భక్తితో మనల్ని ఎవరు చూస్తున్నారో మనం మిమ్మల్ని చూస్తున్నాం. ఈ రెండు వదిలేసి కృష్ణ కాన్షియస్నెస్లో కనుక మనం ఒక్కసారి వెళ్తే నిజంగానే మనకు అర్థమవుతుంది ఆ ప్లెజర్ అంటే ఏంటి అనేది. అది వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. కార్తీక మాసం సెలబ్రేషన్స్, కార్తీక మాసాన్ని ఇక్కడ 45 రోజులు అట్టహాసంగా ప్రతిరోజు జరిపించడం జరుగుతుంది. ఈ మహాప్రాంగణంలో ఇస్కాన్ హైదరాబాద్ ఏ కాకుండా అన్నీ ఇస్కాన్ ఎక్కడెక్కడైతే ఉందో ప్రతి ఒక్క చోటు తప్పకుండా ఇక్కడ దామోదరాష్టకం మాత్రమే కాకుండా ఎంటైర్ కృష్ణ కాన్షియస్నెస్ అంటే ఏంటో తెలుసుకోవడానికి, కృష్ణుణ్ణి పండుగ లాగా ప్రతిరోజు ఆహ్వానించుకోవడానికి, కృష్ణుణ్ణి మనసారా అంటే భక్తిని కూడా ఒక కొత్త విధంగా చూస్తారు. మీరు ఇక్కడికి విచ్చేస్తే అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్. ఎస్పెషలీ నాకు పర్సనల్ ఫేవరెట్ ఏంటంటే దామోదరాష్టకం పాట. దామోదరాష్టకం పాడుతున్నంతసేపు భక్తులు అండ్ వాలంటీర్స్ చేసేటువంటి ఆ అద్భుతమైన క్రియ ఏదైతే ఉంటుందో అది మాటల్లో చెప్పలేనిది, చూస్తే అర్థం కానిది, అనుభవిస్తే మాత్రమే తెలుసుకునేది. హరే కృష్ణ.